हाय अंडी नमस्ते वेलकम टू मन दे व्लॉग्स इवाला मन चैनल लो रेसिपी करवेपाकु पोड़ी ई करवेपाकु पोड़ी अन्नम लोकी इडली लोकी दोसे लोकी चाला बागुंटुंदी अन्नम लोकी मुख्यंगा नेय्यि वेसुकोनि तिंटे सूपर गा उंटुंदी ई करवेपाकु पोड़ी एला चेयालो इप्पुडु चूद्दाम दीनी कोसम ओक गिन्ननु पोयि मीद उंचुकोनि ओक टेबल स्पून आयिल वेसुकोवालि आयिल वेसुकुन्न तर्वात ओक टेबल स्पून शनगपप्पु వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి మినపప్పు వేసుకున్న తర్వాత మంచి సువాసన వచ్చేంత వరకు మెల్లగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మీరు ఇదే స్టేజ్ లో ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఎండుమిర్చి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే 10 నుంచి 15 మెంతులు వేసుకోవాలి అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 కప్పులు లేదా 50 గ్రామ్స్ వరకు కరివేపాకును కడిగి ఆరబెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకున్నాను ఇది ముదిరిన ఆకైతే బాగుంటుంది ఫ్లేవర్ కరివేపాకును యాడ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేస్తే కరివేపాకు ఉన్న సువాసన అంతా పోతుంది కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత 2 నిమిషాలు చల్లార పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ salt రాళ్ళ ఉప్పు అంటార కదా అది కొంచెం యాడ్ చేసుకోవాలి అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఆహా అంటారు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు దాంట్లో కూడా ఈ పొడిని వాడుకోవచ్చు అంతేనండి ఇంత ఈజీగా కరివేపాకు పొడిని తయారు చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్